अंदर की नमस्कारम, ना पेरु वेदांत। ईरोजु उदयमे नाको फोन कॉल रावडं जरिगिंदी। कॉल चेसिन अतनि पेरु वेंकटेश। अन्ना अर्जेंट गा बंजारहिल्स रोड नंबर 12 सिटी न्यूरो सेंटर आस्पत्रिकी रंडी, ओक अम्माई चाव ब्रतुकुल्लो उंदी अनि चेप्पडंतो नेनु ना बृंदं अंदरं कलिसि अक्कडिकी वेल्लां। असलु विषयं एंटि अनि तेलुसुकुने प्रयत्नंलो ना कल्लु कन्नीटि चुक्कलतो निंडिपोयायि। వాళ్ళు పడుతున్నటువంటి బాధ నా గుండెలను కదిలించింది। అమ్మాయి పేరు సంధ్య। పేదరిక పరిస్థితులతో పోరాడుతున్నటువంటి కుటుంబం। భర్త పేరు రమేష్। 4 సంవత్సరాల క్రితం వీళ్ళ వివాహం జరిగింది। ఈ ఇద్దరి దంపతులకు 3 సంవత్సరాల బాబున్నాడు। 4 నెలల క్రితం ఓ అందమైన పాప పుట్టింది। కుటుంబమంతా చాలా సంతోషపడ్డారు। కానీ తల్లి సంధ్య ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి అనారోగ్యంగా మారుతుంది। దీనితో సంధ్య వాళ్ళ అమ్మగారు చెట్లమందు తీసుకొని వచ్చి తనకి ఇచ్చారు। చెట్లమందు ప్రభావితం సంధ్య ఆరోగ్యాన్ని మరింత దారుణంగా మార్చింది। రోజు రోజుకి సంధ్య ప్రవర్తన మారుతూ వచ్చింది। తన పేరు తను మర్చిపోవడం, మనుషులను గుర్తుపట్టకపోవడం, రోజంతా ఏడుస్తూ ఉండడం లాంటివి చేసింది। భర్త రమేష్ భయానికి గురయ్యాడు। తను ఒక డ్రైవర్, రెక్కలాడితేనే డొక్కలాడే పరిస్థితి, తనకొచ్చే ఆదాయం చాలా చిన్నది। దీంతో భార్యని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు। చెకప్ తర్వాత వైద్యులు చెప్పిన విషయం ఏంటంటే బ్లడ్ లో సోడియం లెవెల్స్ తగ్గడంతో బ్రెయిన్ కి సరిగ్గా ఆక్సిజన్ సరఫరా జరగడం లేదు। బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ డిస్టర్బ్ అయ్యాయి। కిడ్నీ లివర్ తో సహా బ్రతకడం చాలా కష్టమన్నారు। 2 సంవత్సరాల బాబున్నాడు, 3 నెలల పాప ఉన్నది। ఇప్పుడు బతకలేని పరిస్థితిలో వాళ్ళను ఎట్లా పెంచాలి, అసలు ఎట్లా చూసుకుంటారు, వాళ్ళు ఎట్లా పెద్దగైనాక వాళ్ళ అమ్మేదంటే నేను చెప్పుకోగలగాలి అసలు। తల్లిపాలు తాగే వయసున్న పిల్లలు ఉన్నారు, ప్రాణంగా చూసుకునే భర్త। వీళ్ళందరినీ ఒంటరి వాళ్ళను చేసి ఆ దేవుడు తనని పైలోకానికి తీసుకొని పోతాడన్న భయం కుటుంబం అందరిలో ఉంది। ఇంత డీలవడిపోయి అంత చిక్కని రోగానికి నా బిడ్డ దొరుకుతుందని అనుకుంటే నా ఊళ్ళో తప్పు జరిగినందుకు నన్ను క్షమించండి। ఇది నేను చెప్పలేను, నాకు మాటలు కూడా రావట్లేదు। ప్రేమ గుడ్డిదంటారు కదా, నిజమే। తన భర్తకు మాత్రం భార్య బ్రతుకుతుందన్న ఒక చిన్న నమ్మకం ఉంది। బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రికి తరలించారు। రోజుకి 80,000కు పైగా బిల్ అవుతుంది। ఐసియు లోకి షిఫ్ట్ చేశారు। సంధ్య ప్రాణం డబ్బుతో ముడిపడింది। భర్త రమేష్ తన కుటుంబం ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఉన్నవన్నీ అమ్మేసుకున్న పరిస్థితి। వంత ప్రయత్నం అయితే నేను చాలా చేస్తున్నా, ఉన్నాయని అమ్ముకున్నాన్న, చిన్న డ్రైవర్ ఉన్నా నేను, అసలు భూములు లేవు, మాకు ఆస్తులు పెద్ద ఆస్తులు కూడా లేవన్న, అసలు వాళ్ళని ఇల్లో తెలిసిన వాళ్ళని అప్పులు అడిగి అవి అడిగి ఇంతవరకు 8 లక్షల వరకు ఖర్చు అయిందన్న, నా గరీబ్ పరిస్థితి మాది, సహాయం చేయండి అన్న, దయచేసి మీ వంతు సహాయం ఎంతో అంత కొంచెం మాకు హెల్ప్ అవుతారన్న, మీరు దేవుళ్ళలాగా। రేపటి నుండి హాస్పిటల్ బిల్లు కాదు, ఓ పూట తినడం కూడా కష్టంగా ఉంది। వీళ్ళను వీళ్ళ పరిస్థితిని చూశాక ఓ తోటి సాటి మనిషిగా ఇప్పుడు వీళ్లకు అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది। నా తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయం వాళ్ళకి అందించడమే కాకుండా నాకు తెలిసిన ఓ సోదరుడు మిత్రుడు శంషాబాద్ శ్రీకాంత్, తనకు కూడా వీళ్ళు బాధపడుతున్నటువంటి విషయం చెప్పాను। తన తరపున 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వీళ్ళకి అందించాడు। ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయం మీరు చేయండి। 1 రూపాయి కూడా వారికి ఉపయోగపడుతుంది। సహాయం చేయలేని పరిస్థితులలో ఉన్నవారు దయచేసి వీడియోని షేర్ చేయండి। వాన చినుకులు అన్నీ కలిస్తే ఓ సముద్రంగా మారుతుంది। మనమందరం కలిసి సహాయం చేస్తే ఈరోజు ఓ తల్లిని కాపాడిన వాళ్ళమవుతాం। సంధ్య ప్రాణాన్ని బ్రతికిద్దాం। ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారని వేదాంతాన్ని మీకు అప్రోచ్ కావడం జరిగింది। మా బాధ అర్థం చేసుకొని మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ। నిద్ర లేదు, అన్నం లేదు, ముద్ద దిగట్లేదు అన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న, నా భార్య పరిస్థితి ఈ విధంగా ఉందన్న అంత నా బాధ చెప్తా ఉన్నాడు।
దయచేసి మానవతా దృక్పథంతో తోటిసాటి మనిషికి చిన్న సమస్య వస్తే ముందుండి నేనున్నానని చిన్న ధైర్యాన్ని ఇస్తే చాలు అని వాళ్ళు కోరుకుంటున్నారు. మీకు తోచిన ఆర్థిక సహాయం అండి, ఒక్క రూపాయితో మొదలుకొని ఎంతైనా పర్లేదు. కింద కనపడుతున్నటువంటి నంబర్ ఈ అన్నదే. ఈ అన్న కాల్ చేసి తన బాధను మీరు కూడా పంచుకోవచ్చు. అమ్మ మీరు అస్సలు బాధపడొద్దమ్మా, నేను చివరి వరకు ఒక చిన్న కొడుకులాగా మీకు ఉంటానమ్మా. మీ కూతురు మంచిగా అయ్యి మళ్ళీ మీ ముందు మంచిగా ముందులా ఉండేంత వరకు కూడా నేను ఆర్థికంగానే కాదమ్మా, ప్రతి మానసికంగా కావచ్చు శారీరకంగా కూడా వైద్యులకు ఎంతవరకు చెప్పాలో మనం ఎవరితోటైనా చెప్పించి ఏదో ఒక విధంగా మీరు అందరి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి వీడియో షేర్ చేయడంతో పాటు తోచిన ఒక్క రూపాయి సహాయం అయినా పర్లేదు, తోచిన సహాయం చేసి ఈరోజు సంధ్య ప్రాణాన్ని కాపాడదాం. మీరు టెన్షన్ తీసుకోవద్దు అన్నగారు, అందరికీ చెప్తున్నా టెన్షన్ తీసుకోవద్దన్నా, నేను మీతో కాంటాక్ట్లో ఉంటా. తను మంచిగా అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు మీకు ఫోన్ చేస్తూ ఉంటా, తన పరిస్థితి కనుక్కుంటూ ఉంటా, ఎవరికి తోచిన సహాయం వాళ్ళతో చేపించే బాధ్యత తీసుకుంటా అన్నా. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. మనం కాపాడుతుంది ఓ ఆడబిడ్డను కాదు, ఇద్దరు చిన్నారు పిల్లలున్న ఓ తల్లిని. శాపము ప్రాణాలతో చలగాటము చూపిక జాలిగు.